టిఆర్ఎస్ పార్టీ నుంచి శ్రీనివాస్ గారు జూమ్ లో అందుబాటులోకి వచ్చారు అలాగే కిరణ్ కుమార్ యాదవ్ గారు టీపీసీసీ స్పోక్స్ పర్సన్ వారు కూడా మనకు అందుబాటులోకి వచ్చారు ముందుగా మీ ముగ్గురికి నమస్తే అండి శ్రీనివాస్ గారు ముందుగా మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను శ్రీనివాస్ గారు ఇప్పుడు మనం ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ గురించి మనం అదే కీలకంగా ఈ రోజు మనం చర్చించుకోబోతున్నాం కాబట్టి అసలు నేర చరిత్ర కలిగిన వారిని మీరు ఏ విధంగా చూస్తారు అసలు ఒక అధికార పార్టీగా మేడం పార్టీ కూడా వ్యవస్థలో ఎప్పుడు కూడా నేర చరిత్రను పార్టీ అయినా ప్రభుత్వాలైనా వ్యవస్థలైనా వ్యక్తులైనా కూడా అతని యొక్క నేర చరిత్రలో అతని తర్వాత జరిగినటువంటి పరిణామాలు నేరానికి దారితీసినటువంటి కారణాలు నిజంగా అతనికి సమర్థుడేనా మార్పు ఉందా సమాజానికి సమాజానికి సమాజ శ్రేయస్సుకు పాటుపడతాడా ప్రజాశ్రేయస్సుకు పాటు పడతడా ప్రజాశ్రేయస్సు కాంక్ష కోసం పడతాడా పార్టీకి విధేయుడై ఉంటాడా అనేటువంటి అనేక కారణాలను పార్టీ విశ్లేషిస్తుంది పార్టీ ఎప్పుడు కూడా ప్రజా ప్రజాభి ప్రజాభిప్రాయం మేరకు ప్రజాభివృద్ధి కోసం ప్రజా సంక్షేమం కోసం ప్రజల కోసం పాటుపడేటువంటి తెరాస ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల పక్షాన నిలబడి ప్రజల మాదిరిగానే ఆలోచిస్తుంది ప్రజల కోసమే ఆలోచిస్తుంది మేడం నేర ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సమాజంలో నేర చరిత్ర కలిగి నేరారోపణలు ఉన్న వ్యక్తులు నేర చరిత్ర కలిగి ఉన్న వ్యక్తులు నేరస్తులను ప్రోత్సహించేటువంటి ప్రయత్నం ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి చేయదు ఎస్ శ్రీనివాస్ గారు కిరణ్ కుమార్ యాదవ్ గారు ఇప్పుడు పోటీ చేసే అభ్యర్థులకి నేర చరిత్ర ఉంది అంటూ ఫలానా ఫోరం చెబుతూ ఉంటే ఏమని అర్థం చేసుకోవాలి అసలు నేర చరిత్ర ఏంటి నేర చరిత్ర అనేది ఇలా పాలిటిక్స్ నేర చరిత్ర పాలిటిక్స్ లో పైకి రాగలుగుతున్నాయి ఒకటి తెలంగాణ మొత్తం ఇండియా వైట్ కూడా మొత్తం ఇన్ని రకాల చట్టాలు చేస్తారు పార్లమెంట్ లో కానీ దీని కూడా నేర చరిత్ర కలిగి ఉన్నట్టు ఎస్ సత్య గారు ఇప్పుడు నేర చరిత్ర గురించి మనం అదొక మెయిన్ పాయింట్లో మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఇదేదో మరక మంచిదే అన్నట్టుగా ఇదొక లాగా ఎస్ నేర చరిత్ర ఉన్నవాళ్ళు కూడా ఎలిజిబులే పోటీ చేయడానికి ఎందుకంటే రెండు వేల పదహారు గ్రేటర్ ఎన్నికల్లో మొత్తం నూట యాభై డివిజన్లకు గాను యాభై ఒక డివిజన్లో డెబ్బై రెండు మంది అభ్యర్థులు పోటీ చేస్తే అందులో ఆ డెబ్బై రెండు మందికి నేర చరిత్ర ఉంది అంటే కేవలం నేర చరిత్ర ఉన్నవాళ్ళు వాళ్ళ ముప్పై మంది కార్పొరేట్లుగా గెలిచేశారు అంటే ఏంటి ఇప్పుడు ఒక కీలకమైన పాయింట్ ఏంటి జస్ట్ ఎఫ్ఐఆర్ నమోదైనా కూడా గవర్నమెంట్ అంటే ఏదైనా ఒక నేర చరిత్ర ఉంటే గవర్నమెంట్ జాబే మనకి రాదు అలాంటిది ప్రజల్ని పాలించి అంత గొప్ప పదవి ఎలా రాగలుగుతోంది అసలు ఈ నేర చరిత్ర పైన మీ వర్షన్ ఏంటండి దీనికి మనం ఒక ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వెళ్దాం హైదరాబాద్లో ఎప్పుడైతే కాస్మోపాలిటన్ సిటీగా టర్న్ అవుతున్న టైంలో స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది మన గతంలో చూసుకున్నట్లయితే మన హైదరాబాద్ అనేది కాలనీల ద్వారా ఏర్పడింది జనాభా పెరుగుతున్న కొద్దీ మనకు కాలనీలు ఏర్పడుతూ వచ్చాయి ఆ కాలనీలో ఓ గలీ లీడర్ ఉంటాడు అంటే నేను టాకింగ్ అబౌట్ ఎర్లీ ఎయిటీస్ అంతకంటే నాకు తెలియదు ఎర్లీ ఎయిటీస్ అండ్ టైంలో నేను స్కూలింగ్ లో ఉన్నప్పుడు విషయాలు చెప్తున్నాను అంటే ఇది మాట్లాడుకోవాలి యాక్చువల్గా కొంచెం టైం తీసుకున్నా కూడా మాట్లాడుకోవాలి ప్రజలు కూడా దీన్ని అబ్జర్వ్ చేస్తారు తప్పు ఎక్కడి నుంచి అంటే ప్రజలు ఓట్లేస్తేనే కదా ఆడు ఆడు నేరస్తుడు అని తెలుసుంటూ కూడా అతను ఓట్లేస్తున్నారు సో ఇక్కడ మార్పు ఎక్కడ రావాలి ఎవరు ఆలోచించాలి ప్రజలు ఆలోచించాలి పార్టీలకు సంబంధం ఉంది నువ్వు గెలిపించో నేను తీసుకున్నాను తోటి నేను గవర్నెన్స్ చేస్తానని చెప్తాడు సో ఇక్కడ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎనభై అంటే డెబ్బైలో ఎనభై తొంభైలో ఈ కాలంలో తీసుకున్నట్లయితే చాలామంది రౌడీస్ ఎక్కువ ఉండేవారు హైదరాబాద్లో చాలా మంది రౌడీస్ ఉండేవారు తులసిదాస్ గారు అని ఇట్లాంటి చాలామంది ఉండేవారు కొంతమంది మార్పు వచ్చింది వాళ్ళందరూ కూడా మారారు అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు చూస్తే ఏంటంటే గల్లీ గొడవలు అనేది హైదరాబాద్లో లేవు పూర్తిగా తగ్గిపోయాయి ఆల్మోస్ట్ ఇంతకుముందు ఏంటంటే స్టూడెంట్స్ గొడవలు ఉండేవి ఎక్కువగా వాళ్ళు కొట్టుకోవడము స్కూళ్ళలో కొట్టుకోవడము ఇట్లాంటివి ఉండేవి గత కొంతకాలంగా చూసుకుంటే ప్రజల్లో మార్పు వచ్చిందని చెప్పుకోవాలి ఇది ప్రజలు అలవాటు చేసేసి అలవాటు చేసి రాజకీయాలు ఎలా ఆపాదించుకున్నారంటే నా వెనకాల అంటే నేను ఒకరిని కొట్టినా ఒకరిని మర్డర్ చేసిన నా మీద మర్డర్ అటెంప్ట్ ఉన్నా లేదంటే ఒక దౌర్జన్యం చేసిన ఈ గుండాయిజం చేస్తే నేను ఒక హీరోగా ఎలివేట్ అవుతాను అన్నది ప్రజల్లోనూ ప్లస్ ఒక రాజకీయ నాయకుల్లో కూడా ఈ ధోరణి వచ్చేసింది ఓకే సో రాజకీయ పార్టీలు కూడా ఎలా చూస్తారంటే ఇప్పుడు గెలుపోవటంలో అనేవి ఓట్లు తీసుకోవడం అనేవి ఇంతకుముందు రిగ్గింగ్ చేసేవారు ఇప్పుడు రిగ్గింగ్ చేసేదానికి అంత ఆస్కారం లేదు కానీ ఏం చూస్తారు వీళ్ళు కండ బలం గుండె బలం ధైర్య బలంగా ఉన్నవాడు ఎవడైతే ఉంటాడో ఆర్థిక బలం ఉన్నవాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళనే రాజకీయ నాయకులు వాళ్ళని అలాంటి క్యాండిడేట్స్ని తీసుకుంటున్నారు ఎందుకంటే వీడు భయానో నయానం పెట్టి ఇప్పటికీ కూడా ఇప్పుడు హైదరాబాద్ సిటీ ఎంత ఫామ్ ఎంత ఫామ్ చేంజ్ వచ్చేస్తున్నాయి అంటే ఎక్కువగా అంటే కార్పొరేట్ ఎంప్లాయీస్ ఎక్కువైపోయారు ఇక్కడ సో కాన్సన్ట్రేషన్ అంతా ఏం జరుగుతుంది అంటే కార్పొరేట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో అంటే ఆ ప్రజలు ఎవరైతే ఉంటారో పర్టికులర్గా అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు కానివ్వండి లేదంటే విలాస్లో ఉండేవాళ్ళు కానివ్వండి ఓన్గా ఇండివిజువల్స్ కట్టుకునే వాళ్ళు చాలా మంది ఈ మధ్య కాలంలో పదిహేను ఇరవై సంవత్సరాలు వచ్చినటువంటి హౌజెస్లో ఉన్నవాళ్ళు పొరపాటును కూడా అలా ఓటు వేయడానికి రారండి పొరపాటును కూడా ఈ అపార్ట్మెంట్ కల్చర్లో ఉన్నవాళ్ళు మీరు ఏ కాలనీలో వస్తున్నా తీసుకోండి ఒకవేళ నూరు శాతం ఉందనుకోండి వాళ్ళు వచ్చేది బయటికి ఫైవ్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ కంటే ఎక్కువ రారు నేను దీని మీద ఒక అనాలిసిస్ చేశాను ఎందుకో కూడా చెప్తాను మీకు మిగతా ఏదైతే బస్తీల్ లాంటివో లేదంటే కొంచెం స్లమ్ ఏరియాస్లోనో లేదంటే లోతట్టు ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరూ కూడా కాయ కష్టం చేసుకుని వాళ్ళకు వచ్చేటువంటి దాని మీద బ్రతుకుతూ ఉంటుంటారు ఇలాంటి వాళ్ళ మీదే రాజకీయ నాయకులు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు వాళ్ళకి వాళ్ళని ఎటు ఏ విదేశంగా కూడా ఎడ్యుకేట్ చేయరు నేను ఒక ఈ సందర్భంగా కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పదలుచుకున్నాను ఓల్డ్ సిటీ గడికి వచ్చేటప్పటికి నాకు ఒక ఫ్రెండ్ ఉండేది విషజ్ ఎ డాక్టర్ ఫ్రమ్ మైనారిటీ కమ్యూనిటీ లైక్ నైంటీస్లో సో తను ఒకసారి ఒక మాట చెప్పింది ఏంటంటే అప్పుడు పెద్ద వయసు గారు ఉండేవారు నేను చాలాసార్లు అడిగా అనమాట ఎందుకు మీ దాంట్లో ఎడ్యుకేటెడ్ అంటే ఎడ్యుకేషన్ ఎందుకు పెరగట్లేదు ఎందుకు చదువుకోవట్లేదు అని అంటే మా వాళ్ళు ఎలా కన్వర్ట్ చేశారంటే ఒక తోపుడు బండి ఇస్తారంట వాళ్ళకి ఆ తోపుడు బండిలో అల్టిపల్ అమ్ముకుంటూ ఉంటారు లేదంటే వాళ్ళకొక పంచర్లు వేసుకునేటువంటి సామాన్లు కొన్ని ఇచ్చేస్తారు అబ్బా మా నాయకుడు మా సారు మాకు తోపుడు బండి ఇచ్చాడని వాళ్ళు అలాంటి చిన్న చిన్న ఆటలకి వాళ్ళు ఆనందపడిపోతున్నారు ఎక్కడ చదువుకునేవారు కాదు సో దీనివల్ల ఏంటంటే మీరు హైదరాబాద్లో చూస్తే డాక్టర్లు తక్కువగా ఉంటారు ఇంజనీర్లు తక్కువగా ఉంటారు ఐటీ వాళ్ళు తక్కువగా ఉంటారు అంటే ముస్లిం అంటే ఎంఐఎం పార్టీ అనేది పూర్తిగా కూడా ఒక మత ప్రాతిపదికన ఏర్పడినటువంటి పార్టీ దాంట్లో మీరు హిందువులు కానీ ఇంకోళ్ళు కానీ మీరు అక్కడ కనిపించరు అంటే ఏ పార్టీ అయినా సరే అలా చేయకూడదు చేయకూడదు నేను అంటుంది ఏంటంటే మీరు ఈరోజు టీఆర్ఎస్ ఎంఐఎం పొత్తు పెట్టుకుందండి వీళ్ళు వీళ్ళు ఎంత క్లియర్గా చెప్తున్నారంటే అది ఎంఐఎం పార్టీ క్లియర్గా ముస్లిం పార్టీ అది అందరికీ తెలిసిన విషయం మీరు అక్కడికి వెళ్ళారనుకోండి అక్కడ ఏం డెవలప్మెంట్ ఉంటుంది ఎందుకు డెవలప్మెంట్ చేసుకోవట్లేదు అక్కడికి ఏదైనా పర్క్స్ ఏమైనా వెళ్ళి అనుకోండి అంటే ప్రభుత్వం ద్వారా అనుకోండి ఆ రెవెన్యూ అంతా కూడా హైదరాబాద్ని రెండు రకాలుగా జీల్చారు ఇప్పుడు అంటే పొలిటికల్గా ఓల్డ్ సిటీ అంటే నలభై సీట్లు కేవలం వాళ్ళకే కేటాయించేశారు ఒకవేళ నామకే వస్తే ఎవరన్నా టీఆర్ఎస్ పార్టీ కానీ ఏమన్నా కంటెస్ట్ చేసిందనుకోండి అది నామకే వస్తే ఉంటారు తప్ప ఓట్లు వాళ్ళకే పడతాయి అంటే క్లియర్గా లోకోపయకారంగా ఏంటంటే హైదరాబాద్ని సాగం చేసి వాళ్ళకి ఇచ్చేసారు రిమైనింగ్ సాగం ఏదైతే ఉందో దీంట్లో మిగతా పార్టీలు మాత్రం కొట్టుకుంటాయి సో ఎంతసేపు ఇక్కడే ఉంటున్నారు కానీ దాని మీద ఎవరు కాన్సన్ట్రేషన్ చేయట్లేదు దీన్ని పక్కన పెడితే అండి అంటే నేను అంటుంది ఏంటంటే మెయిన్గా చేంజ్ అయితే వచ్చింది కానీ ఇక్కడ ఇప్పుడు అంటే ఫైనల్గా వచ్చేటప్పటికి ఏంటంటే ఇప్పుడు ఏదైతే జరుగుతుంది కొట్లాటలు గట్లాటలు అన్నీ నేను చెప్పాను కదా యూత్లో ఇవన్నీ తగ్గిపోయింది చాలా మార్పు వచ్చింది అందరూ ఎడ్యుకేటెడ్ అయ్యారు సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఉన్నారు మంచి మంచి సాఫ్ట్వేర్ కంపెనీస్ అని కదా గవర్నమెంట్ జాబ్ చేస్తారు అన్నట్లు వచ్చేసారు ఇక్కడ ఇప్పుడున్నటువంటి పొజిషన్లో ఏంటంటే పార్టీలు ఈసీ ఈ రెండూ కూడా మెయిన్ ఇప్పుడు బాధ్యత ఎవరిదే అంటే ఈసీదే అండి ఒక నేర చరిత్ర ఉన్నవాళ్ళని ఇంత అక్కడ సోదరుడు మా శ్రీనివాస చెప్తున్నాడు నేర చరిత్ర ఉన్నవాళ్ళు గత గతసారి కంటెస్ట్ చేసిన వాళ్ళు వాళ్ళలో ఇప్పుడు ఏమైనా మార్పు వచ్చి ఉంటుందేమో వాళ్ళని తీసుకుని మళ్ళీ మీరు తీసుకునే ప్రయత్నం చేస్తా ఉంటారు ఎందుకంటే టీఆర్ఎస్ రోజు మూడు రోజుల టైం వ్యవధిలో మీరు పెట్టేశారు అని అంటే వాళ్ళనే మళ్ళీ కంటెస్ట్ చేపిస్తారు నో డౌట్ ఇన్ ఇట్ ఇప్పుడు కొత్త వాళ్ళని తీసుకున్నారనుకోండి గొడవలు అయిపోతాయి సో ఉన్న వాళ్ళనే నైన్టీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆ లీడర్స్నే పెట్టి చేస్తారు ఇళ్ళ మార్పు వచ్చేసింది అని ఆయన చెప్తున్నారు ఎలా మార్పు వస్తుంది మన 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 రాజ్యాంగ పరంగా న్యాయబద్ధంగా ఏంటంటే ఎవరి మీద క్రిమినల్ కేసెస్ ఉంటే వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేసి జైల్లో పెట్టి వాడికి శిక్ష చేసిన తర్వాత కొంతకాలం అనుభవించిన తర్వాత అదే నేను ఇంత తప్పు చేశానా ఈ చిన్న వేషానికి నేను జైలు శిక్ష అనుభవించింది నేను నేను కంట్రోల్లో ఉండుంటే ఈ రోజుకి నేను పరిస్థితి వచ్చేది కాదని మార్పు అక్కడ వస్తుంది నువ్వేదో నాకే వస్తుంది కేసులు పెట్టేసి కస్టడీకి పంపించి తర్వాత నీ ఇన్ఫ్లుయెన్స్ చేసి బయటకు వచ్చేసి బయట తిరుగుతూ ఉంటుంటే మార్పెట్లు వస్తుంది రేపు ఇలాంటి ఇంకో రెండు పనులు చేసి నేను మళ్ళీ వస్తానంటాడు సో ఈ ఉదాహరణకే చెప్తున్నాను శ్రీనివాస్ అన్న గారు నేను మీ శేర్లింగంపల్లి కాన్స్టెన్సీలో ఒక డివిజన్ నుంచి ఒక కార్పొరేటర్ గారు ఇంటి ముందర పార్క్ చేసి కార్ పార్క్ చేశారని ఒక అమ్మాయి ఈ పాయింట్ చెప్పాలి నేను ఒక అమ్మాయి వెళ్ళి ఏమంటే మీరు కార్ అడ్డు పెట్టారు తీసేయండి ఏ మనకు బెన్ను షాట్ మీద వచ్చేసారు డోర్ తీస్తూ తీస్తూనే అమ్మాయి లాగ్ గొప్ప మీద కొట్టారు చిన్న పాప మేబీ ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ ఉన్న యంగ్ లేడీ నాట్ ఈవెన్ ఎయిటీన్ ఇయర్స్ అనుకుంటా అంత బలంగా ఉన్న వ్యక్తి ఒక ఆడపిల్ల మీద